नेक्स्ट क्वेश्चन नंबर सिक्स, क्वेश्चन नंबर सिक्स इंटीग्रल 1/1 प्लस टैन एक्स डीएक्स सॉल्यूशन, इंटीग्रल 1/1 प्लस टैन एक्स डीएक्स इज इक्वल टू डायरेक्ट मन की इधर साइन कॉस के मार्चे इंटीग्रल 1/1 प्लस साइन एक्स बाय कॉस एक्स डीएक्स इंटीग्रल 1/ एलसीएम जैसे कॉस एक्स एलसीएम कॉस एक्स इंटू 1 कॉस एक्स प्लस साइन एक्स डीएक्स क्वेश्चन को जाग्रत चूड़े एंटे अंत तुंदर मन की मैनिपुलेशन आइडिया रहा कॉस एक्स रेसिप्रोकल पैकल पा कॉस एक्स डीएक्स बाय कॉस एक्स प्लस साइन एक्स नैन चाल सारे चुप्त उठा इंटीग्रेशन चेसेटो डिनामिनेटर टर्म उ दाँ फर्स्ट ऑफ ऑल न्यूमरेटर मन क्रिएट ट्राई चेयर चाल सारे चाल संवसलो चेप्पाना न्यूमरेटर डिनामिनेटर टर्म ने न्यूमरेटर मन क्रिएट ट्राई चेयर क्रिएट मन ट्राई चेस्ते ईजी पन ओके दाँ क्रिएट चेयरंटे कॉस एक्स प्लस साइन एक्स पैन रावाल ओकेना इदी अंत ईजी मैनिपुलेशन अंत ईजी वच्चे मैनिपुलेशन अंत ईजी ऐडिया रादु एक्चुअली सो नेने एं चेस्तानु अंटे 2 तो मल्टिप्लाई चेसी डिविजन चेस्तुन्ना चूडंडि चूस्तुन्नट्टु अर्थमवुतुंदि 2 तो मल्टिप्लाई चेसी डिविजन चेशानु बाय कॉस एक्स प्लस साइन एक्स अंत ईजीगा रादु ऐडिया इदि గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని మానిపులేషన్స్ ఏంటంటే మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి 1/2 ఇంటిగ్రల్ 2 cos x ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే cos x + sin x + cos x - sin x కింద రాయొచ్చు ఇప్పుడు sin x రెండు క్యాన్సిల్ అయిపోయి cos x + cos x అంత 2 cos x 2 cos x వచ్చిందా అంటే ఈ 2 cos x ని మనం ఎలా రాయొచ్చు అన్నమాట బై cos x + sin x దీని ఎలా సెపరేట్ చేస్తున్నాం మీకు అర్థమవుతుంది ఇలా రాశాం ఎందుకు ఇలా రాశాం ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేసాం అనుకోండి ఇక్కడ cos x + sin x ఉంది cos రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది 1 ఇంటిగ్రేట్ చేయడం మనకి ఈజీ ప్లస్ దీని సెపరేట్ చేస్తే ఇది బై ఇది వస్తుంది ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే cos x కి డెరివేటివ్ - sin x డెరివేటివ్ cos x అంటే దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది సో దీన్ని కూడా మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు సో ఆ విధంగా మనం కన్వర్ట్ చేయడం కోసం ఈ టర్మ్ ని ఇక్కడ క్రియేట్ చేసి చేసాం ఓకేనా ఈ మానిపులేషన్ పార్టిక్యులర్ గా గుర్తు పెట్టుకోండి ఈ క్వశ్చన్ వరకు మీకు అవసరం అయితే ఓకేనా ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే cos x + sin x / cos x + sin x dx + ఇంటిగ్రల్ cos x - sin x / cos x plus sin x dx ओके ना इपड़े 1/2 इंटीग्रल इधी वन टाइम 1 dx प्लस इंटीग्रल इधी t इधी dt अयिपोतुंदी इधी dt by t अयिपोतुंदी dt by t इधी 1/2 దీనికి ఎంత x ప్లస్ దీనికి log t log t ప్లస్ c log t t అంటే ఏమనుకున్నా 1/2 x ప్లస్ log mod t అంటే ఏమనుకున్నా మనం t అంటే ఇక్కడ cos x ప్లస్ sin x ని t అనుకున్నాం కాబట్టి cos x ప్లస్ sin x cos x ప్లస్ sin x ప్లస్ సి మల్టీ ఇలాగున్నా వదిలేసినా నో ప్రాబ్లం ఇది ఆన్సరే లేదంటే 1/2 తో మల్టిప్లై చేసినా ఇది కూడా ఆన్సరే 1/2 x ప్లస్ 1/2
log mod cos x plus sin x plus ఇది కూడా ఆన్సర్ ఓకేనా ఇది క్వశ్చన్ నంబర్ 6 ఇన్ ది సేమ్ వే క్వశ్చన్ నంబర్ 7 నెక్స్ట్ దచ్చి క్వశ్చన్ నంబర్ 7 క్వశ్చన్ నంబర్ 7 ఇంటిగ్రల్ 1 by 1 minus cot x dx idi ante solution idi integral lo 1 by 1 minus cot x dx is equal to integral deene dx by an kuda raichu no problem 1 minus cos x by sin x ओके ना इंटीग्रल 1 by LCM చేస్తే sin x minus cos x by sin x dx రెసిప్రోకల్ అయితే sin x పైకి వెళ్ళిపోతుందిగా పైకి తీసుకెళ్ళండి ఇంటిగ్రల్ ఇదేమవుతుంది sin x by sin x minus cos x dx ఇందాకట్లాగే మళ్ళీ ఒక 2 తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి 2 sin x 2 sin x dx by sin x minus cos x ఈ టర్మ్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే sin x minus cos x वन बाय टू इंटीग्रल दीन अला रायचु साइन एक्स माइनस कॉस एक्स प्लस साइन एक्स प्लस कॉस एक्स अंत कॉस एक्स कैंसिल टू साइन एक्स मिगल इधी साइन एक्स माइनस कॉस एक्स अला रासुकोंडि डीएक्स इंटीग्रल्स इप्पुडु सेपरेट चेसेयच्चा सेपरेट चेयोच्चु సెపరేట్ చేస్తేది 1 బై 2 ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈ 1 బై 2 రెండింటికి సంబంధించింది సెపరేట్ చేస్తే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇదేమవుతుంది 1 బై 2 ఈ రెండు వన్ టైం క్యాన్సిల్ అయిపోతుందా ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఇది టి అనుకుంటే ఇది మొత్తం డిటి అయిపోతుందిగా సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్కి ప్లస్ సైన్ ఎక్స్ సో ఇది డిటి బై టి అవుతుంది డిటి బై టి ఇదేమవుతుంది 1 బై 2 ఎక్స్ 1 కి ఇంటిగ్రల్ ఎంత ఎక్స్ ఇది లాగ్ టి అంటే అనుకున్నాం ఇది అనుకున్నాం కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ పుట్టు టి అని సబ్స్టిట్యూట్ అని రాట్లా నేను డైరెక్ట్గా రాస్తున్నా పుట్టు టి కావాలంటే ఇక్కడ రాసుకుంటే ఇక్కడ పుట్టు టి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈ సమ్స్ చాలా చేసాం కాబట్టి sin x plus cos x is equal to dt అవుతుంది ఓకేనా dt బదులు దీని బదులుగా dt పెట్టం by t పెట్ట ఇది log t మళ్ళీ t రీసబ్స్టిట్యూట్ చేసాం ఇదంతా కూడా నేను చెప్పట్లే ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఎక్కువ సమ్స్ చేసాం కాబట్టి అది మీకు అర్థం అవుతుందన్న ఐ హోప్ యు కెన్ అండర్స్టాండ్ ఓకేనా సో ఇది క్వశ్చన్ నెంబర్ 7